మనకంతున బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస రైడ్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ అవినీతి జరిగింది, పౌర సరఫరాల శాఖలో ఎక్కడ అవినీతి జరిగింది, ప్రజల సొమ్మును, ప్రజా ధనాన్ని, ప్రభుత్వ నిధులను ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నారు, ఎవరు దుర్వినియోగం చేసినా సరే తప్పకుండా మేము వాళ్ళని వదిలేదు లేదు, అటు వైసీపీ నాయకులైనా సరే, మా పార్టీ నాయకులైనా సరే, ఎవరినైనా సరే వదిలిపెట్టమంటూ కూడాను నాదెండ్ల మనోహర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇదే తరుణంలో కాకినాడ పోర్ట్ అడ్డాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాఫియా నడిచింది, సిస్టమాటిక్ మాఫియా నడిచింది. ఇక ఇదే తరుణంలో దాదాపుగా 10 టీములతో రైడ్ చేయగా 6 చోట్ల దాదాపుగా 7600 మెట్రిక్ టన్నుల పీడిఎఫ్ రైస్ లభ్యమైంది. 7600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడాను వాళ్ళు సీజ్ చేయడం కూడా జరిగింది. పౌర సరఫరా శాఖలో అనేకమైన అవినీతులు జరిగాయని చెప్పేసి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఈ యొక్క అవినీతులకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎంత పెద్ద నేత అయినా సరే ఖచ్చితంగా మేము వాళ్ళను వదిలిపెట్టము అంటూ కూడాను హెచ్చరికలు జారీ చేశారు. ఇదే తరుణంలో ఎవరైతే దోరంపొడి చంద్రశేఖర్ ఉన్నారో ఆయన చుట్టూ ఉచ్చుపిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలను వెలికితీస్తాం ఖచ్చితంగా. దాదాపు ఇప్పటికే 6 నిందితులను అరెస్ట్ చేశాం. సో రానున్న కాలంలో ఎంత పెద్ద నాయకులైనా సరే ఖచ్చితంగా వదిలేదే లేదు అంటూ కూడాను ఆయన సంచలన కమెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కాకినాడ పోర్టునే అడ్డగా మార్చుకొని ఈ యొక్క మాఫియా నడిపించారు. కేవలం ఒక కుటుంబం కోసమే అంతా పనిచేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక అక్రమ బియ్యం రవాణా జరిగిందంటూ కూడా నాదెండ్ల మనోహర్ చెప్తున్న మాట. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సిస్టమాటిక్ మాఫియా నడిచింది, సిస్టమాటిక్ మాఫియా నడిచింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఈ యొక్క మాఫియాను నడిపించారని కూడాను అని చెప్తున్నారు. అది ద్వారంపూడి చంద్రశేఖర్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎవరిని వదిలిపెట్టము, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఇలాంటి ఫ్రాడ్లు చేశారో వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి, మీ వరకు వచ్చే వరకు కూడాను సిద్ధంగా ఉండండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడాను వాళ్ళని వదిలిపెట్టేది లేదు, అవసరమైతే సిబిసిఐడితో కూడాను మేము విచారణ జరిపిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్న మాట. ఇక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్కు నిజంగా చుట్టూ ఉచ్చుబిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాకినాడ కలెక్టరేట్లో 2 రోజులు నాదెండ్ల మనోహర్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు దాదాపుగా 10 టీములను కూడా ఏర్పాటు చేసి 10 టీములు కూడాను ఆయన రైట్స్కి పంపడం జరిగింది. దాదాపుగా కాకినాడ కలెక్టరేట్లో ఈ 2 రోజుల పాటు 10 టీములను ఆయన సెలెక్ట్ చేసి దాదాపుగా 6 చోట్ల రైట్స్కి పంపించడం, 6 చోట్ల కూడాను దాదాపు 7600 మెట్రిక్ టన్నుల పీడిఎఫ్ రైస్ అయితే లభ్యమైంది. ప్రస్తుతానికైతే రైస్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఇక అక్కడున్న రైస్ అందరినీ కూడా రైస్ని కూడా చూసి ఆయన అధికారులు అక్కడున్న అధికారులతో మాట్లాడి అధికారుల మీద సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేవలం ఒక కుటుంబం కోసమే, కొందరి కోసం మాత్రమే మీరు పనిచేశారు అంటూ కూడాను దాదాపు ఆయన అధికారుల మీద కూడా ఫైర్ అనే పరిస్థితి అయితే ఉంది. ఇక అడ్డంగా దొరికిపోయిన ఈ రైస్ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అక్కడున్న ఎవరైతే కొంతమేర ఈ యొక్క మాఫియాలో పాల్గొన్నారో ఒక 6 కూడాను 6 నిందితులను కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక కుటుంబం బాగు కోసమే వీళ్ళంతా పనిచేశారని చెప్పేసి నాదెండ్ల మనోహర్ కూడా కొన్ని సంచలనమైన కమెంట్ చేయడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇలాంటి పరిణామాలు చాలా చోట్ల, ఇప్పటికే ఆయన గతంలో కూడాను కొన్ని చోట్ల రైడ్లు చేసిన పరిస్థితి ఉంది, కొంతమంది అధికారులను కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా రైస్కి సంబంధించి 7600 మెట్రిక్ టన్నులను సీజ్ చేయడంతో పాటుగా 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక వీటన్నిటి పట్ల, వీటన్నిటి వెనుక ద్వారంపూడి చంద్రశేఖర్ హస్తం ఉందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ చుట్టూ కూడాను ఉచ్చుబిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన యొక్క సమీప బంధువులు కానీ దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను ఇందులో ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క పోర్టుని అడ్డాగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక మాఫియాను నడిపించారు, రైస్ మాఫియాను నడిపించారు. సో ఇదంతా కూడాను వైసీపీ నాయకులు వెనుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ దీంట్లో కీలక పాత్ర పోషించారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇక నాదెండ్ల మనోహర్ అధికారులతో మాట్లాడుతూ కూడాను ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎవరి వంతు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయండి, సో తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాం, ఎవరు అన్యాయాలు అక్రమాలు చేసినా వాళ్ళని వదిలేదే లేదంటున్నారు నాదెండ్ల మనోహర్. ఇక ఇదే తరుణంలో ఏదైతే పౌర సరఫరాల శాఖ ఉందో దానికి సంబంధించి ఆ యొక్క శాఖలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగినాయి, అనేక ఫ్రాడ్ జరిగింది, ఇట్లాంటివి చాలా జరిగాయి కాబట్టి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరిని కూడాను వారి వరకు మేము వస్తాం, అవసరమైతే సిబిఐ ద్వారా సిఐడి ద్వారా ఎంక్వైరీ మేము చేపిస్తామని చెప్పేసి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్లో మంత్రుల యొక్క పనితీరుని కానీ లేదంటే నాదెండ్ల మనోహర్ ఎస్పెషల్లీ ఆయన అధికారం వచ్చినప్పటి నుంచి కూడాను రైట్స్ మీద రైట్స్ చేస్తున్నారు, ఎక్కడ న్యాయం జరిగినా ఊరుకోనని చెప్పేసి కొన్ని సంచలన కమెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి రైట్స్ ఏవైతే జరుగుతున్నాయో, కొంతమేర ఇలాంటి అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతానని కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్న మాట.